సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే మన తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్తో పాటుగా రానున్న 10 రోజుల దాకా మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటామండి. అలానే వచ్చేసి మనకు అల్పపీడనం గురించి ఈ వీడియోలో వచ్చేసి క్లియర్గా తెలుసుకుంటాం, ఎక్కడెక్కడ మనకు వర్షాలు పడే అవకాశం ఉంది, అలానే అల్పపీడనం ఎప్పుడు మనకు బాగా ప్రభావం చూపే అవకాశాలు ఉంది అన్న విషయం గురించి కూడా క్లారిటీగా క్లియర్ గా తెలుసుకుంటామండి. వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా చివరి దాకా చూడండి. అలానే వీడియోను చూసిన తర్వాత కమెంట్ ఇవ్వండి, ఎందుకంటే చాలా మంది అసలు వీడియోనే చూడరు, జస్ట్ కమెంట్ మాత్రం ఇస్తారు, దానికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే చాలా కమెంట్స్ వస్తున్నాను కాబట్టి. సో తప్పకుండా వీడియోని మొత్తం చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థ్యాంక్స్ అండి. ప్రస్తుత వాతావరణ పరిస్థితి మనం చూస్తే మనకి ఇక్కడ దక్షిణ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు మన తెల్లవారుజామున నెల్లూరు జిల్లాలోని పలు భాగాలు అంటే కొన్ని చోట్లలో మాత్రమే, అలానే తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఈరోజు మనము వర్షాలను అయితే చూస్తున్నాము. సో ఈ వర్షాలు ఏమవుతుందంటే మనకు సాయంకాలం లోపల మనకు అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలు, అలానే చిత్తూరు జిల్లాలోని పలు భాగాలతో పాటుగా సత్యసాయి జిల్లాలోని కొన్ని తూర్పు భాగాలకు మాత్రం విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరి ఎక్కువగా ఏం ఆశించక్కర్లేదు, ఎందుకంటే ఈరోజు ఋతుపవనాలనే మొదలవుతున్నాయి, ఈరోజే భారీ వర్షాలు పడాలని రూల్ ఏం లేదు. కానీ మనకేమంటే ఇక్కడ ఒక అల్పపీడన ప్రాంతం అనేది మెల్లగా డెవలప్ అవుతుంది. మధ్య బంగాళాఖాతంలో మనకు అంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం డెవలప్ అవుతుంది. ఈ అల్పపీడన ప్రాంతం ఏమవుతుందంటే మనకు ఉత్తర శ్రీలంక అలానే తమిళనాడు తీరాల వైపుగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అంటే కాస్తంత మెల్లగా కిందకి జారుతూ మనకు ఉత్తర శ్రీలంక అలానే మనకేమంటే ఉత్తర తమిళనాడు వైపుగా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. దాంతోపాటుగా ఏమంటే మనకు ఇక్కడ బలమైన ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడింది. ఈ ప్రాంతం చూసినామంటే బలమైన ఉపరితల ఆవర్తన ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం కూడా ఏమవుతుందంటే అల్పపీడనంతో పాటుగానే వస్తుంది కాబట్టి రెండు ఎఫెక్ట్స్ అనేవి, అంటే ఒకటి మనకు అల్పపీడనం వల్ల ప్రభావము రానున్న రోజుల్లో ఉంటుంది, అలానే ఉపరితల ఆవర్తన ప్రభావం కూడా రానున్న రోజుల్లో ఉంటుంది. ఈ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి మనకు అక్టోబర్ 31 నుంచి దక్షిణ కోస్తాంధ్ర అలానే రాయలసీమ జిల్లాలోని పలు భాగాలలో వర్షాలు బాగా జోరందుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఒక్కసారి మనము ఈరోజు గాలుల విశ్లేషణ ఏ విధంగా ఉంది అన్న విషయం గురించి చూద్దామండి. ఇక్కడ మనము గాలులు తీసుకున్నట్లయితే అంటే ఈరోజు గాలులు ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి చూస్తే ప్రస్తుతానికి మనకు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నేను శాటిలైట్ ఇమేజ్లో చూపించినట్లుగానే ఈ ప్రాంతంలోనే ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనంతో పాటుగా ఇక్కడ చూసినామంటే మనకు ఉపరితల ఆవర్తన ప్రాంతం కూడా అల్పపీడనాన్ని అప్రోచ్ అవుతూ అల్పపీడనంతో పాటుగానే మనకు ఉపరితల ఆవర్తన ప్రాంతం కూడా వస్తుంది. దానివల్ల మనకేమవుతుందంటే ఈరోజు మనకు ఉత్తర భారతదేశం నుంచి పొడిగాలులను కిందకి ఈ విధంగా నెడుతుంది కాబట్టి రేపు మనకు తక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు ఉంది. అంటే రేపు వ్యాప్తంగా అంటే 30వ తారీఖున మొత్తం మనకేమంటే వర్షాలు చాలా తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తోంది. అలానే ఈరోజు సాయంకాలం దాకా అక్కడక్కడ దక్షిణ కోస్తాంధ్ర అలానే రాయలసీమ జిల్లాలోని పలు భాగాల్లో మాత్రమే మనం వర్షాలు చూడగలుగుతాం. కానీ రేపటి నుంచి మనం అంటే రేపు మాత్రం మనము వర్షాలను మాత్రం చూడలేము. ఆ తర్వాత మనకు 31వ తారీఖున ఈ అల్పపీడన ప్రాంతము అలానే ఉపరితల ఆవర్తన ప్రాంతం, ఇక్కడ చూసినామంటే ఉపరితల ఆవర్తన ప్రాంతము మనకు వస్తుంది, దాంతోపాటుగా అల్పపీడనం వస్తుంది. ఈ రెండు కలిసి మనకేమవుతుందంటే దక్షిణ తమిళనాడు అలానే మనకేమంటే ఉత్తర శ్రీలంక అంటే శ్రీలంక అలానే తమిళనాడు వైపుగా వస్తుంది కాబట్టి ఇది మనకు దక్షిణ కోస్తాంధ్ర వైపుగా ముందుకెళ్తుంది కాబట్టి 31వ తారీఖుల నుంచి మనకు వర్షాలు పెరుగుతుంది. ఇంచుమించు మనకేమంటే 31వ తారీఖున రాత్రి లేదా అర్ధరాత్రిని మనకు మొదలయ్యే అవకాశాలు ఈ వర్షాలు కనిపిస్తుంది. సో దాని గురించి వివరంగా అప్డేట్ వచ్చేసి ఈరోజు సాయంకాలం ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం ఒకే వీడియోలో చెప్పలేను, మీకు కూడా ఆసక్తికరంగా ఉండదు కాబట్టి సాయంకాలం సపరేట్గా ఒక అప్డేట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమంటే శ్రీలంక వైపుగా అల్పపీడనం అలానే మనకేమంటే ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర మీదుగా వస్తుంది కాబట్టి తప్పకుండా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్న రోజుల్లో అంటే ఈ 31వ తారీఖు నుంచి అప్ టు నవంబర్ 2 లేదా 3 దాకా మనకు కొనసాగే అవకాశాలు, నవంబర్ 2 లేదా 3వ తారీఖు దాకా కొనసాగే అవకాశాలు 100% కనిపిస్తుంది. తప్పకుండా మనకు నెల్లూరు జిల్లా కావచ్చు అలానే ప్రకాశం జిల్లా కావచ్చు, దాంతోపాటుగా మనకేమంటే చిత్తూరు జిల్లాలోని పలు భాగాలు, తిరుపతి జిల్లాలోని పలు భాగాలతో పాటుగా అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలలో వర్షాలు బాగా విస్తారంగా కురిసే అవకాశాలు ఉంది. మిగిలిన ప్రాంతాలు సత్యసాయి కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, అలానే గుంటూరు కావచ్చు, బాపట్ల కావచ్చు, లేకపోతే కృష్ణా జిల్లా కావచ్చు, అలానే మనకేమంటే కోనసీమ జిల్లా కావచ్చు, అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్లలో మాత్రమే మనకు విస్తారంగా వర్షాలు ఉంటాయి. కానీ మేజర్ స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చేసి మనకు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మనకు ఎక్కువగా ఉండే అవకాశం.
అవకాశాలు కనిపిస్తోంది. మరోవైపున మనకు చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాస్తంత మనకు పెరిగే అవకాశాలు ఉంది. ఎందుకంటే నిన్న మొన్న తీసుకుంటే మనకేమంటే తూర్పు గాలుల వల్ల చలి కాస్తంత తగ్గుముఖం పడింది. కానీ ఈరోజు మళ్ళా మనకు ఉత్తర దిశ నుంచి గాలులు వస్తున్నాయి కాబట్టి మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మళ్ళా మనకు పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ చూసినామంటే హైదరాబాద్ కావచ్చు, అలానే హైదరాబాద్కి పక్కనే ఉండే మనకు ముఖ్యంగా వికారాబాద్ కానీ లేకపోతే రంగారెడ్డి జిల్లా కానీ, అలానే మనకేమంటే సంగారెడ్డి జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, దాంతోపాటుగా నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొమరం భీం, అసిఫాబాద్ జిల్లా, దాంతోపాటుగా మనకు జనగామ, ప్లస్ మనకు సిద్దిపేట, సిరిసిల, దాంతోపాటుగా మనకు కామారెడ్డి జిల్లాల్లో కూడా, దాంతోపాటుగా కరీంనగర్ జిల్లాలో కూడా మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కానీ మనము తూర్పు తెలంగాణ అలానే మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలు తీసుకుంటే మనకు ఉత్తర తెలంగాణతో పోలిస్తే కాస్తంత వెచ్చదనం ఉంటుంది. అంటే ఉత్తర తెలంగాణలో 12 డిగ్రీలు లేదా 11 డిగ్రీలు నమోదవగా మనకు దక్షిణ తెలంగాణలో మాత్రం మనకేమంటే 16 డిగ్రీలు లేదా 17 డిగ్రీలు అలానే 18 డిగ్రీల దాకా నమోదయ్యే అవకాశాలు ఉంది. అంటే కాస్తంత వెచ్చదనం ఉంటుంది. అలానే మనకు అరకు వ్యాలీ ప్రాంతం తీసుకుంటే, అంటే అరకు వ్యాలీ కానీ లంబసింగి కానీ చింతపల్లి, వంజాంగి ఇలాంటి ప్రాంతాల్లో మనకు 9 డిగ్రీలు లేదా 7 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి మనకేమవుతుందంటే ఈ ప్రాంతంలో తెల్లవారుజామున అంటే దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అంటే డ్యూ పాయింట్ టెంపరేచర్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి దట్టమైన పొగమంచు మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కురిసే అవకాశాలు కనిపిస్తుంది. దాంతోపాటుగా మనకు అన్నమయ్య జిల్లా కావచ్చు, అలానే చిత్తూరు జిల్లాలోని బెంగళూరుకు చాలా దగ్గరగా ఉండే ప్రాంతాలు, అంటే మనకు బార్డర్ ఏరియాస్లో మాత్రం చలి తీవ్రత కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది అంటే చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో మనకు బాగా విస్తారమైన చలి, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు దక్షిణ భాగాల్లో అక్కడక్కడ వర్షాలు, దాంతోపాటుగా రానున్న రోజుల్లో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంది. దాని గురించి అప్డేట్ సపరేట్గా దానికోసమే మనకు ఒక అప్డేట్ వచ్చేసి క్లియర్గా ఈరోజు సాయంకాలం అనేది అందిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.